ఊడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు విజయేందర్ అనే వ్యక్తి పటాన్చెరు పట్టణ ప్రజల కోసం ఏం చేశాడు? ప్రజలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద నేను పోరాడడానికి ముందుకొచ్చిన, పోరాడుతున్న, ప్రశ్నిస్తున్న స్థానికంగా గెలిచిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ చెప్తూ ఉంటారు. ఆయన పాపం పొద్దున్న లేస్తే జనాల్లోనే ఉంటారు, రోజు సోషల్ మీడియాలో మేము చూస్తాం. ఎట్లా పనిచేస్తున్నారు? నిజంగానే మురికివాడలు లేవా? వర్షం పడితే తెలుస్తుంది, ఎండాకాలంలో మొత్తం వెళ్ళిపోయి ఉంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజల్లో ఉండే వ్యక్తి మెట్టు కుమార్ యాదవ్ అనేది వాళ్ళ అభిమానం చెప్పుకుంటున్న మాట. ఆయన ప్రజల్లో ఉంటున్నా అని చెప్పేసి అంటున్నారు, కానీ ప్రజలు ప్రజల్లో ఉంటుండు కానీ పనులు మాత్రం అయితే లేవు. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉంటుంది? ఆయన ఎక్కడైతే అభివృద్ధి చేస్తున్నా అభివృద్ధి చేస్తుండు, ఇంకా కానేటువంటివి ఉన్నాయి కదా, వాటి మీదనే కదా నేను ప్రశ్నిస్తున్నాను. పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నామని చెప్పి టీఆర్ఎస్ నాయకులతో పాటు మీ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఎలక్షన్ల ముందు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చోకడే చూపెడతారు, ఇట్లా అయ్యో మీ ఇల్లు ఉన్నాయి. రాబో రోజుల్లో ఏదైనా పార్టీతో వెళ్ళబోతూ ఉన్నారా? రాబోయే రోజులలో ఎండబోతాం అనేది మనకి ఇచ్చేటటువంటి పొజిషన్ మీద ఆధారపడదు. బీజేపీ వాళ్ళు చాలా బలంగా చెప్తూ ఉన్నారు, రేపు రాబోయే రోజుల్లో గూడెం మహిపాల్ రెడ్డిని ఓడించే సత్తా బీజేపీకే ఉందండి. ప్రతి పార్టీల 4-5 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు, ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వస్తుందో కన్ఫర్మ్ అయ్యే వరకు వాళ్ళు ఎవరిని స్వాగతించారు. ప్రజల కోసం కొట్లాడటానికి విజేందర్ అనే వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు, ఇది అయితే వాస్తవం.